గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనకాపల్లి జిల్లా పాయక్రోపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం సోమదేవుపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు చేపట్టారు గ్రామంలో పర్యటన చేస్తూ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు అదే విధంగా గ్రామంను ఆనుకొని వరహ నది తరుచు వచ్చే వరదలకు రోడ్డు కోత గురవుతుందని దాని వలన మా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యేని నిలదీశారు అనంతరం సచివాలయంలో ఎమ్మెల్యే గొల్లబాబురావు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో జనసేన తెలుగుదేశం రాజకీయ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని అది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు అదే విధంగా నేడు నియోజకవర్గంలో ఉన్న రోడ్లు పరిస్థితులపై తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న నిరసన కార్యక్రమంపై ఎమ్మెల్యే గొల్ల స్పందిస్తూ నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని అలాగే జగనన్న కాలనీకి కోట్ల రూపాయలతో అనేక సంక్షేమ పథకాలు చేస్తుంటే మీరు సందటిలో సడేమియ్యాలా ఏదో తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు జగనన్న పథకాలన్నీ అంతే పరిమాణం బాగుందా మన మన పాయకరేపేట ఒక్క నియోజకవర్గానికి సుమారు 200 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేయటం నిన్న మొన్ననే మళ్ళీ ఆ ప్యాకేజ్ ఒకటి ఆ యొక్క జగనన్న కాలనీస్కి స్పెషల్ ప్యాకేజ్ కింద 86 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఇన్ని అభివృద్ధి పథకాలు మనం చేపడుతుంటే మీరు ఏదో సందట్లో సడామేలాగా ఏదో చెప్పాలని లేకపోతే ఏదో క్రిటిసైజ్ చేయాలని చేస్తే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు ప్రజలు మిమ్మల్ని నమ్మరు మీరు అర్థం చేసుకోండి ఈ అర్థం చేసుకోకుండా మీరే కాదు ఏ పార్టీ వాడైనా సరే ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ రకంగా చేసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇంతవరకు పుట్టలేదు వచ్చేటువంటి రోజుల్లో పుట్టలేడని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను అవసరమైతే వాళ్ళు ఎవరైనా నా దగ్గర రమ్మనండి నేను దగ్గరుండి మేము ఏ పనులు చేసామో వివరంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామని మీ ద్వారా ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు గడప గడప కార్యక్రమంలో మేమందరం కూడా అంటే ఇప్పుడే టెంపరీ రిపేర్ చేయడానికి 20 లక్షలతో ఎస్టిమేషన్ కూడా చేసి పెట్టాం మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎంత స్పీడ్గా పనిచేస్తుందో ప్రభుత్వం ఎంత స్పీడ్గా మేమందరం కూడా మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమందరం పనిచేస్తున్నాం అందుచేత ఈ యొక్క చౌకబారు విమర్శలు దుష్ప్రచారాలు
మానండి లేకపోతే ప్రజలే మీకు తొందరలో బుద్ధి చెప్పేటువంటి రోజు తొందరలో వస్తుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ ద్వారా మన పైగ్రేపేట ఒక నియోజకవర్గానికి సుమారు 200 కోట్ల రూపాయలు మన శాంక్షన్ చేయడం నిన్న మొన్ననే మళ్ళీ ఆ ప్యాకేజ్ ఒకటి ఆయొక్క జగనన్న కాలనీస్కి స్పెషల్ ప్యాకేజ్ కింద 86 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఇన్ని అభివృద్ధి పథకాలు మనం చేపడుతుంటే మీరు ఏదో సందట్లో సడామేలాగా ఏదో చెప్పాలని లేదా ఏదో క్రిసె చేయాలని చేస్తే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు ప్రజలు మిమ్మల్ని నమ్మరు మీరు అర్థం చేసుకోండి ఈ అర్థం చేసుకోకుండా మీరే కాదు ఏ పార్టీ వాడైనా సరే ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ రకంగా చేసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇంతవరకు పుట్టలేదు వచ్చేటువంటి రోజుల్లో పుట్టలేడని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను అవసరమైతే వాళ్ళు ఎవరైనా నా దగ్గర రమ్మనండి నేను దగ్గరుండి మేము ఏ పనులు చేసామో వివరంగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామని మీ ద్వారా ఈ రోజు తెలియజేసుకుంటూ ఈ రోజు గడప గడప కార్యక్రమంలో మేమందరం కూడా అంటే ఇప్పుడే టెంపరరీ రిపేర్ చేయడానికి 20 lakhs తో ఎస్టిమేషన్ కూడా చేసి పెట్టాం మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎంత స్పీడ్గా పనిచేస్తుందో ప్రభుత్వం ఎంత స్పీడ్గా మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున మేమందరం పనిచేస్తున్నాం అందుచేత ఈ యొక్క చౌకబారు విమర్శలు దుష్ప్రచారాలు మానండి లేకపోతే ప్రజలే మీకు తొందరలో బుద్ధి చెప్పేటువంటి రోజు తొందరలో వస్తుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్